స్వాగతం ముందుగా కుప్పంలో రెండో రోజే నిలిచిన కృష్ణా జలాల ప్రవాహం ఏకంగా గేట్ల తొలగింపు ఎన్నికల హడావిడేనన్న రైతులు తాగునీటి కోసం అనంతలో రోడ్డెక్కిన వైకాపా కార్పొరేటర్లు ఖాళీ బిందెలతో నగరపాలక సంస్థ ఎదుట మహిళలతో నిరసన బీహారీ విషయంలో ఏసీ తీరుపై భగ్గుమన్న విపక్షాలు భారత క్రికెటర్ కంటే వైకాపాన్నైతే ముఖ్యమా అని ఆగ్రహం ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందన్న దస్తగిరి రక్షణ కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతి జల్ జీవన్ రాష్ట్ర వాటా నిధులు ఇవ్వట్లేదన్న రాజ్నాథ్ మితిమీరిన అప్పులతో ప్రజలపై భారం మోపుతోందని విమర్శ రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట సీఆర్బీఐ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు కొట్టివేత కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో భాజపా జేడీఎస్ కూటమికి షాక్ నాలుగింటిలో మూడు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కుప్పం నియోజకవర్గాన్ని ఉద్దరించింది తానేనంటూ సీఎం జగన్ కొట్టుకున్న సొంత డప్పంతా ఉత్తిదే అని ఒక్కరోజులోనే బట్టబయలైంది ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన కృష్ణా జలాలు ఒక్కరోజులోనే మాయమైపోయాయి సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్ళారో లేదో తెల్లారేసరికి నీరు లేదు కదా ఏకంగా గేట్లనే అధికారులు పీకేశారు ఇదేనా కుప్పాన్ని ఉద్దరించటమంటే అంటూ రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గం లేకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విన్నారుగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన కృష్ణా జలాలు ఇవే వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరి నిల్వ చేసిన జలాలను సీఎం జగన్ విడుదల చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీళ్లు విడుదల చేసిన చోట రెండో రోజు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది నీటి విడుదల కార్యక్రమం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సీఎం జగన్ చేసిన హడావుడి చెప్పిన మాటలు కేవలం ఎన్నికల స్టంటేనంటూ రైతులు ఆరోపించారు ముఖ్యమంత్రి గొప్పల కోసం ఏర్పాటు చేసిన గేట్లను అధికారులు ప్రొక్లైన్తో తొలగించేశారు సీఎం వచ్చి వెళ్లిన ఒక్కరోజుకే నీటి విడుదల ఆపేసిన ప్రభుత్వం నూట పది చెరువులను ఎలా నింపుతుందని నిలదీశారు కుప్పంపై ప్రేమ ఒలకబోస్తూ చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప నిజంగా జగన్ కు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జలాలతో చేయడం తథ్యమని రైతులు వ్యక్తం చేశారు ఎందుకండి మోసాలు ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలవ కడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా తనుకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని ఏమారిద్దామని వచ్చి అందరినీ వాకాలం నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాడిని మీటింగ్ అంతాను మీకు పోయే కాలం దగ్గరలో వచ్చాయండి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిలలేదు నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఓట్ల మెజారిటీ పోయిన వచ్చేది ఖాయము మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత ఇచ్చైనా కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు కుప్పం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక భావజాలానికి నిదర్శనమని ఆ పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు నాలుగేళ్ల పది నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్ ఆఖరి నెలలో అద్భుతాలు చేస్తాననడం ప్రజల్ని వంచడమేనని మండిపడ్డారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్లి ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఆయనని ఆయన పార్టీని ప్రజలని ఓటర్లని అవమానపరచడం అనేది మానసిక వైకల్యానికి ఇది ప్రతీక మారు పేరు జగన్మోహన్ రెడ్డి కుప్పం బ్రాంచ్ కాలవ ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేశారు దానికి మిగతా పదమూడు శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితికి నీ ప్రభుత్వం లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన అరవై నిమిషాలలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కుప్పం ప్రజలని మోసం చేసి పక్కదారి పట్టించడానికి చేసినటువంటి వ్యవహారంగా దీన్ని భావించవలసి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కుప్పంలో ఏడు సార్లు గెలిచినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదోసారి కూడా బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు దానికి మీరు సిద్ధంగా ఉండండి నేను విన్నాను నేను ఉన్నాను అని బీరాలు పలికే ముఖ్యమంత్రి జగన్కు కు అనంత దాహం కేకలు మాత్రం వినపడటం లేదు తాగేందుకు గుక్కెడు నీరు రాక ప్రజలు అల్లాడుతుంటే సర్కారు చోద్యం చూస్తోంది సమస్యను పరిష్కరించాలని స్వయాన సొంత పార్టీ కార్పొరేటర్లే కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకున్న నాథుడే లేరు సర్కారు మొండి వైఖరితో విసిగి వేశారన్న నేతలు ప్రజలు ఖాళీ బిందెలతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు తాగునీటి అనంతపురంలో మహిళలతో కలిసి వైకాపా కార్పొరేటర్లు నగరపాలక సంస్థ ముట్టడించారు ఖాళీ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు నగర మేయర్ సహా మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్ల బడ్జెట్ ఉండే నగరపాలక సంస్థ రెండు మోటార్లు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు పాలక వ్యవస్థకు దొంగ బిల్లులు పెట్టి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు మోటార్ ఏదో ఇష్యూ మోటార్ ప్రాబ్లం ఉంది కానీ అది వెంటనే రిపేర్ చేయించి రెడీగా పెట్టుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో అధికారులు ఎంతో నిర్లక్ష్యంతో దాన్ని పట్టించుకోకపోవడము ప్రజల సమస్యల గురించి వాళ్లకు సరిగా సరైన అవగాహన లేకపోవడము ఇంత నిర్లక్ష్య వైఖరిత ఈ ప్రజలందరూ కూడా మేమంతా కూడా ఈ రోజు ఈ రోడ్డున పడిన ఈ దుస్థితి వచ్చిందని చెప్పవచ్చు కౌన్సిలింగ్ మీటింగ్ లో కూడా అనేక సార్లు డివిజన్ సమస్యలు వాటర్ సమస్యలు చెప్పినాం కానీ చెప్పినా కూడా కౌన్సిలింగ్ మీటింగ్ లో ఆ టైంలో రాసుకోవడము వినడము అట్లా చూడడం జరిగి ఆ సమస్యలు ఇప్పుడు తీర్చడం లేదు కానీ వీళ్ళు ఇళ్ళం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రజలు మన ఇళ్ళకాడికి వచ్చేసి మన పైన తిరగబడుతున్నారు ఎన్నిసార్లు చెప్తున్నా పట్టించుకోలేదు అందుకే తాగునీటి సమస్య వీళ్ళు తీర్చలేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు ట్యాంకర్లు తెచ్చి రోడ్డుకు పెడతాం చెట్లు పదివేలు చేసే చెట్టు వెయ్యి రూపాయలు కొని దానికి బిల్లు చేసుకునేకి డబ్బులు ఉన్నాయి బ్లీచింగ్ పౌడర్ లేక మైదాపిండి సప్లై చేసేకి డబ్బులు ఉన్నాయి మంచితనం చాటున దొంగలు వీళ్ళంతా అధికారులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకో దొంగలు మంచితనం చాటును దొంగతనాలు చేసే రౌడీజం రౌడీజం అనకూడదు వీళ్ళు చేతగారి దద్దమ్మల వీళ్ళు కాదన్న ఓటు యాభై డివిజన్లు గెలిపిస్తే నీళ్ళు లేకపోతే ఎట్లన్నా మీరు ఇంత దరిద్రమైన అడ్మినిస్ట్రేషన్ ఉంటే జనాలు నీళ్లు తాగాల కదనా ఈరోజు పన్నెండు వందలు బట్టి ట్యాంకులు కొనాలంటే మాకే బాధ అవుతుంది మానవత్వం ఉంది వీళ్ళకి నీళ్లు ఈ లేని పరిస్థితిలో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ బాడీలో మేము ఉన్నామంటే మాకు సిగ్గు చేటు మాకు సిగ్గు చేటు దండం అనంతపురం నగరానికి నీటిని పంపిణీ చేసే పీఏబీఆర్ జలాశయంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ పాలకపక్ష నేతలు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల నుంచి తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్నామని వాపోయారు అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఓట్లతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు అవుతుంది రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది ఉంది ప్రతి ఒక్క ఆడల్లో మా ఇంటి దగ్గరికి వస్తారు మాకు చెప్తారు మేము ఆ కార్పొరేటర్ చెప్తాం మేము హరిదమ్మ వాళ్ళు పంపిస్తారు ఎన్నాలని పంపిస్తారు వాళ్ళు ఇల్లు ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకునేది మీకు ఎందుకు పొద్దు రోడ్లు ఇంత మంది ఆడలు ఎక్కినారంటే మీరు అర్థం చేసుకోండి నా నీళ్ళు లేక ఎంత తిప్పులు పడుతున్నా ఉంటే మాకు తెలుస్తుంది కాకపోతే మాకు నీళ్లు ఈడ్చల్లా నీళ్లు ఈడ్చే వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాము పోరాడుతూనే ఉంటాము ఏ ఆటికన్నా కానీ ఐదు నెలలు ఏదన్నా విజయనగర కాలి నీళ్ళు రాక మాకు ఐదు నెలల అయింది ఎవరు ఇంటికాడికి పోయిన రెండు మందిస్తారు నీళ్ళు లేంటారు చానా అగసట్ల పుడతాము ఇంటికాడికి వెళ్ళి ఓటు కొచ్చేవాళ్ళు చెప్తాను కొట్టేది ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం మమ్మల్ని అయితే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంత లెక్కపోయి వస్తానో ఏమో మాకే తెలుస్తుంది ఎవరికీ తెలియదు కానీ మాకు మంచి నీళ్లు వెడచాలని మేము మరి మరీ కోరుకుంటున్నాము ఇప్పుడు ఓట్లు వేసి గెలిపి అన్ని చేశాము కదా ఇప్పుడు మాకు నీళ్లు విడిచాల కదా ముసలి వాళ్ళు ఎక్కడ పోయి నీళ్లు తెచ్చుకుంటారు మా ఇంట్లో చాత్రం కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు చేసుకునే వాళ్ళు ఉంటారు ఎట్లా కొనుక్కుంటారు సార్ అన్నిటికి నీళ్ళు పోసుకునే కూడా నీళ్ళు సార్ మాకి మాది విజయనగర్ కాలనీ నా నెల అయింది మాకు నీళ్ళు రాక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇకపై ఆంధ్రా క్రికెట్ సంఘం తరపున ఆడకూడదని నిర్ణయించుకున్న హనుమ విహారికి విపక్షాలు మద్దతు తెలిపాయి వైకాపా నేత కుమారుడు కోసం అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ను ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించటమేంటని విపక్ష నేతలు మండిపడ్డారు ఏసీఏకి భారత క్రికెటర్ కంటే వైకాపా నేతే ముఖ్యమా నిలదీశారు రాజకీయ ఖండిస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి భారత క్రికెటర్ ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీ వ్యవహారంలో ఏసీఏ వైఖరిని విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు వైకపా రాజకీయ కక్షలకు ఆంధ్ర క్రికెట్ సంఘం లొంగిపోవడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు ప్రతిభావంతుడైన విహారీని ఆంధ్రప్రదేశ్ తరఫున ఎప్పటికీ ఆడనని శపథం చేసేలా వేధించారని ధ్వజమెత్తారు విహారీకి అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు ఆటపట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధిని వైకాపా కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవన్నారు అన్యాయమైన చర్యలను ప్రజలు ప్రోత్సహించరని చంద్రబాబు స్పష్టం చేశారు అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్ర క్రికెట్ నుంచి విహారీ చేదు నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు రెండు నెలల్లోనే ఆంధ్ర తరపున తిరిగి ఆడటానికి రావాలని విహారీని ఆహ్వానించారు విహారీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామని ఎక్స్ వేదికగా తెలిపారు వైకాపా నేతలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని క్రికెట్ లో కూడా అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ లో పోస్ట్ చేశారు స్వయం కృషితో ఎదిగి మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులతో ఈ రాజకీయాలేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్ లో విహారీ కనబరిచిన క్రీడా పటిమ మరువలేనిదని పవన్ కళ్యాణ్ కొనియాడారు విరిగిన చేతితో పాటు మోకాలి గాయంతో ఆడిన విహారీ భారత జట్టు కోసం మరీ ముఖ్యంగా ఆంధ్ర జట్టు కోసం తన క్రీడాశక్తినంతటినీ ధారపోశారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు అలాంటి ఆటగాడు ఒక వైకాపా కార్పొరేటర్ వల్ల ఆంధ్ర జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు మన రాష్ట్ర క్రికెట్ టీం కెప్టెన్ని దారుణంగా అవమానించి ఆడుదాం ఆంధ్రా లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాభమేంటని సీఎం జగన్ ని జనసేనాని ప్రశ్నించారు వైకాపా నేతలు క్రీడలపై కూడా దౌర్భాగ్య రాజకీయాలు అధికార మదాన్ని చూపుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిళా ధ్వజమెత్తారు ఆడుదా మాంధ్రా అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైకాపా నేతలు అసలు ఆడుతున్న ఇవేనా అని ఎక్స్లో నిలదీశారు ఆటగాళ్ల భవితను ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారని ప్రశ్నించారు ఇది ఆంధ్ర క్రికెట్ సంగమా లేక అధ్వాన్నపు క్రికెట్ సంగమా అని మండిపడ్డారు వీ స్టాండ్ విత్ హనుమా హ్యాష్ టాగ్ దేశవ్యాప్తంగా కొన్ని ఎక్స్ లో రెండవ స్థానంలో ట్రెండయ్యింది తెలుగు తేజం విహారిపై వైకాపా నేతల వేధింపులను ఖండిస్తూ ఎక్స్ వేదికగా వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్లు చేశారు రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట లభించింది భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్ను రద్దు చేస్తూ సీఆర్డీఏ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కమిషనర్ కలెక్టర్లు ఇచ్చిన నోటీసులు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసుల్ని సవాలు చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైతుల తరపున న్యాయవాదులు కారు మంచి ఇంద్రనీల్ బాబు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించారు మొత్తం ఎనిమిది వందల అరవై రెండు ప్లాట్లు రద్దు చేస్తూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందన్నారు ఈ నిర్ణయం సీఆర్డీఏ చట్టం మాస్టర్ ప్లాన్కు విరుద్దమని న్యాయవాదులు వాదనలు వినిపించారు చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనల అనంతరం రద్దు నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టేసింది వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వైకాపా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు అప్రూవర్గా మారినందుకు వైకాపా నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు భద్రత కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ప్రాణహాని వైసీపీ గవర్నమెంట్ నుంచే ఉంది కోర్టు కూడా నేను పిటిషన్ వేసుకుంటా సిబిఐ కోర్టు కూడా నేను పిటిషన్ వేసుకుంటా నాకు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఆలోచన చేసి నాకు సహకరించాలని నాకు సెక్యూరిటీ భద్రత కల్పించాలని నేను కోరుకుంటా నాకు నా ఇంటికి ఇద్దరు గార్డులు ఉంటారు టూ ప్లస్ టూ గార్డ్ గార్డ్ సెక్షన్ ఉంటది టూ ప్లస్ టూ గన్ మెన్ ఉంటారు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎస్ కార్డు వెహికల్ తో సహా ఎస్ ఉంది వీళ్ళందరిని కాదనుకొని నేను పోయి ఎవరిని కిడ్నాప్ చేసినా ఎందుకు కిడ్నాప్ చేస్తా ఆ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు వాళ్ళను కూడా గురి చేసి మీరు ఈ విధంగా చెప్తేనే మీ ఉద్యోగాలు నిలబడతాయి లేకుంటే మీ ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పిన పరిస్థితి వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది దీనికంత కారణం అంతా జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిబిఐ అధికారులను సైతం కోర్టును సైతం గౌరవనీయులు జడ్జి గారిని సైతం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఆశావహులు తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు సీట్లు ప్రకటించని స్థానాల ఆశావహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు సీట్లు కోల్పోయిన నేతల్ని బుజ్జగించిన చంద్రబాబు వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చారు కడప పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో కడప లోక్సభ టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసులు రెడ్డి అధినేతతో భేటీ అయ్యారు తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు తమ్మళ్లపల్లి నియోజకవర్గాన్ని జయచంద్రారెడ్డికి కేటాయించారు నిన్న చంద్రబాబు నివాసానికి వచ్చి శంకర్ యాదవ్ కే సీటు ఇవ్వాలని నేతలు కోరారు గుంటూరు రెండు సీటు ఆశిస్తున్న ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర అనంతపురం లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్న జేసీ పవన్ రెడ్డి సైతం చంద్రబాబును కలిశారు అయితే అనంత లోక్సభకు పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే బీకే పార్దసారథికి చంద్రబాబు సూచించారు మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా చంద్రబాబును కలిశారు ఆయన సైతం గుంటూరు టూ టికెట్ ఆశిస్తున్నారు సింగనమల అభ్యర్థిగా ప్రకటించిన బండారు శ్రావణిని స్థానిక నేతలు కేశవరెడ్డి నరసానాయుడు వ్యతిరేకిస్తున్నారు వారు అధినేతతో సమావేశమయ్యారు విభేదాలను పక్కన పెట్టి శ్రావణి గెలుపునకు కృషి చేయాలని ఇద్దరికీ ఆయన సూచించారు త్వరలో తెలుగుదేశంలో చేరనున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ చంద్రబాబును కలిశారు ఏపీని వైకాపా ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని కేంద్ర మంత్రి రాజ్ సింగ్ అన్నారు ఇస్తారీతిన అప్పులు చేసిందన్నారు ఏలూరులో నిర్వహించిన భాజపా బూత్ కార్యకర్తల సమావేశంలో భాజపా రాష్ట అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి ఆయన పాల్గొన్నారు జలజీవన్ మిషన్ అమలులోనూ రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు फोर थाउजेंड करोड़ रुपए जारी किए मगर यहाँ की वाई एस आर सी पी सरकार द्वारा स्टेट शेयर न देने के कारण वह योजना लागू ही नहीं हो पा रही है इतना और पानी, पानी हर नागरिक तक पहुंचे इसकी व्यवस्था में अवरोध खड़े करने वाली सरकार के ऊपर मैं सीधा आरोप लगाना चाहता हूं कि एंटी पीपुल यह गवर्नमेंट है और यह क्रुएल गवर्नमेंट है और आंध्र प्रदेश में जो इस समय गवर्नमेंट है उसका न कोई विजन है न उसका कोई मिशन है स्टेट रोड की हालतें बहुत ही खराब हो गई हैं और आज आंध्र प्रदेश 75 फाइव लाख करोड़ के कर्ज में डूबा हुआ है मैं फिर से दोहराना चाहता हूं आज आंध्र प्रदेश 7.5 लाख ,00 करोड़ के कर्ज में डूबा हुआ है जबकि हर टैक्स को वाई एस आर सी पी सरकार ने बढ़ा दिया यह सारा पैसा कहां जा रहा है मैं पूछना चाहता हूं यहां की सरकार से यह सारा पैसा कहां जा रहा है किसकी जेब में जा रहा है इसका पता लगाने की जरूरत है सैंड माफिया माइनिंग माफिया मिलर माफिया इन सबका खुल्लम खुल्ला राज यदि कहीं पर है तो आंध्र प्रदेश में है కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది మొత్తం నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయటం వల్ల కర్ణాటకలో ఎన్నికలు అనివార్యం కాగా కాంగ్రెస్ నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులు అజయ్ మాకెన్ సయ్యద్ నజీర్ హుసేన్ జీసీ చంద్రశేఖర్ విజయం సాధించారు భాజపా జేడీఎస్ చెరోచోట పోటీ చేయగా జేడీఎస్ అభ్యర్థి కుపేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు భాజపా అభ్యర్థి నారాయణ్ బండాగే గెలిచారు భాజపా ఎమ్మెల్యే సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశారు మరో భాజపా ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు తన ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసినట్లు ఎమ్మెల్యే సోమశేఖర్ చెప్పారు ఆయనది రాజకీయ ఆత్మహత్య అని మండిపడిన భాజపా నేత ఆర్ అశోక్ చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరతామని చెప్పారు హిమాచల్లో రాజ్యసభ ఎన్నికలు రసవత్రంగా మారాయి హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి తలెత్తింది హిమాచల్ ప్రదేశ్లో అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ భాజపా తన అభ్యర్థిని నిలబెట్టడం వల్ల అక్కడ ఎన్నిక అనివార్యమైంది మొత్తం అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్కు నలబై మంది భాజపాకు ఇరవై మంది సభ్యులు ఉన్నారు స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు స్వతంత్రులు భాజపా అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలిసింది ఫలితంగా ఇద్దరు అభ్యర్థులకు చెరో ముప్పై నాలుగు ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ బాబ్లు ఓటు చెల్లదని ప్రకటించాలని భాజపా డిమాండ్ చేస్తోంది ఈ క్రమంలో లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ భాజపా నేతలు గొడవకు దిగారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు భాజపా సిద్దమవుతున్నట్లు తెలిసింది మరోవైపు రాజ్యసభ ఎన్నికల కోసం విప్ జారీ చేశామన్న ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిపై అనర్హత వేటుపడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో తలపెట్టిన గగన్యాన్ లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నలుగురు వ్యోమగాముల్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రధాని మోదీకి పరిచయం చేశారు అనంతరం వారికి ప్రధాని మోదీ స్వయంగా బ్యాడ్జీలు పెట్టారు త్వరలో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగంలో పాల్గొనేందుకు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అజిత్ కృష్ణన్ అంగద్ ప్రతాప్ శుభాంషు శుక్లాకు శిక్షణ కొనసాగుతోంది ఈ సందర్భంగా విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో పర్యటించిన ప్రధాని మోదీ మూడు మేజర్ ప్రాజెక్టుల్ని ప్రారంభించారు గగన్యాన్ ప్రయోగంలో భాగంగా వ్యోమగామల్ని భూమికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్తారు ఒకటి నుంచి మూడు రోజుల పాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు కక్షలోకి వెళ్ళిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు ग्रुप कैप्टन अजित कृष्णन ये नए काल चक्र की शुरुआत है इस नए काल क्षेत्र में ग्लोबल ऑर्डर में भारत अपना स्पेस लगातार बड़ा बना रहा है और ये हमारे स्पेस प्रोग्राम में भी साफ साफ दिखाई दे रहा है ये सिर्फ चार नाम और चार इंसान नहीं है ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है लेकिन इस बार टाइम भी हमारा है काउंट डाउन भी हमारा है और रॉकेट भी हमारा है इक्कीसवीं सदी के भारत की सफलता में आज आपका नाम भी जुड़ गया है